हाई फ्रेंड्स चूस्तुन्नारु हाउस प्लान तेलुगु वेलकम टू प्लान नंबर 108 इदोच्चेसि मनं 28 फीट वेडल्पु 30 फीट पोडुगु इदोच्चेसि मनकि ईस्ट फेसिंग हाउस प्लान मनकि ग्राउंड फ्लोर प्लान इदि किंद मनकि डबल बेड्रूम वच्चिंदि अदे विधं बैक पार्किंग अवडं जरिगिंदन्नमाट इंक लेट जंक सैजुलु चूद्दां मनकि इंटिकि कांपौंडालकु चुट्टू मूडु सेट पेगुलु पेट्टां पैप लैन्कि अदे विधंगा वेंटिलेषन్ కి అదే విధంగా మనకి ఇంటికి బయట గోడలు మొత్తం 9 ఇంచుల గోడ ఇచ్చాం లోపల మొత్తం 4 ఇంచుల గోడలు ఇచ్చాం ఈ సైజులు పోగా మనకి రూమ్ సైజులు ఏ విధంగా ఉన్నాయో ఫస్ట్ వచ్చి మన సెట్ బ్యాక్లు చూసుకుందాం మనకి ఇట్ సైడ్ వచ్చేసి ఇది కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి అనేది 1 ఫీట్ 6 ఇంచులు ఇవ్వడం జరిగింది అదే విధంగా మనకి ఇట్ సైడ్ వచ్చేసి కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి అనేది 2 ఫీట్లు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇట్ సైడ్ వచ్చేసి మనకి 2 ఫీట్ ఇవ్వడం జరిగిందిమాట నెక్స్ట్ వచ్చేసి మన రూమ్ సైజులు చూద్దాం మనకి బెడ్ రూమ్ సైజ్ వచ్చేసి ఇది 12 ఫీట్లు అదే విధంగా 10 ఫీట్లు అయితే రావడం జరిగిందిమాట 12 ఫీట్ల మనకి ఎక్కడి నుంచి ఇక్కడ 12 ఫీట్లు వస్తుంది అదే విధంగా ఎక్కడి నుంచి ఇక్కడ కానీ మనకి 10 ఫీట్లు వస్తుంది నెక్స్ట్ రెండో బెడ్ రూమ్ చూద్దాం ఈ బెడ్ రూమ్ సైజ్ వచ్చేసి మనకి 10 ఫీట్ల 8 ఇంచులు అదే విధంగా 10 ఫీట్లు అయితే వస్తుందన్నమాట 10 ఫీట్ల 8 ఇంచులు మనకి ఎక్కడి నుంచి ఇక్కడ కానీ 10 ఫీట్ల 8 ఇంచులు వస్తుంది అదే విధంగా ఎక్కడి నుంచి ఇక్కడ కానీ 10 ఫీట్లు వస్తుంది వాషింగ్కి కామన్ బాత్రూమ్ ఒకటే ఇచ్చాం ఈ బాత్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 4 ఫీట్ల వెడల్పు అదే విధంగా 6 ఫీట్ల పొడవు అయితే ఇవ్వడం జరిగిందన్నమాట నెక్స్ట్ కిచెన్ చూసుకుందాం కిచెన్ సైజ్ వచ్చేసి మనకి 7 ఫీట్ల అదే విధంగా 6 ఫీట్ల 10 ఇంచులు అయితే వస్తుందన్నమాట 7 ఫీట్ల మనకి ఎక్కడి నుంచి ఇక్కడ కానీ 7 ఫీట్లు వస్తుంది అదే విధంగా ఎక్కడి నుంచి ఇక్కడ కానీ మనకి 6 ఫీట్ల 10 ఇంచులు వస్తుంది అన్నమాట నెక్స్ట్ వచ్చి హాల్ చూసుకుందాం హాల్ వచ్చేసి మనకి 15 ఫీట్ల 8 ఇంచులు అదే విధంగా 10 ఫీట్లు అయితే వస్తుంది అన్నమాట 15 ఫీట్ల 8 ఇంచులు మనకి ఎక్కడి నుంచి ఇక్కడ కానీ 15 ఫీట్లు 8 ఇంచులు వస్తుంది అదే విధంగా ఎక్కడి నుంచి ఇక్కడ కానీ 10 ఫీట్లు వస్తుంది నెక్స్ట్ మెట్లు చూసుకుందాం మెట్లు వచ్చేసి మనకి 2.5 ఫీట్ 2.5 ఫీట్ ఉండడం జరిగింది ఇది వచ్చేసి మనకి 5 ఫీట్లు అదే విధంగా 8 ఫీట్ల 9 ఇంచులు ఉండడం జరిగింది అన్నమాట ల్యాండింగ్ అని ఒక ఫీట్ వెనక్కి తీసుకుంటే ఈ సైజ్ వస్తుంది అన్నమాట నెక్స్ట్ మనం పార్కింగ్ చూసుకుందాం పార్కింగ్ సైజ్ వచ్చేసి మనకి 6 ఫీట్ల 2 ఇంచులు అదే విధంగా 17 ఫీట్ల 11 ఇంచులు అయితే వస్తుంది అన్నమాట 6 ఫీట్ల 2 ఇంచులు మనకి ఎక్కడి నుంచి ఇక్కడికి అనేది 6 ఫీట్ల 2 ఇంచులు వస్తుంది అదే మెట్లు కానించి గోడ పేసుకునేది 17 ఫీట్ల 11 ఇంచులు వస్తుంది అన్నమాట నెక్స్ట్ మనం డోర్లు చూసుకుందాం డోర్లు వచ్చేసి వీటికి 4 డోర్లు ఉండడం జరిగింది ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ బెడ్రూమ్ 2 బెడ్రూమ్ 3 బాత్రూమ్ 4 డోర్లు ఉండడం జరిగింది అన్నమాట నెక్స్ట్ కిటికీలు చూసుకుందాం కిటికీలు వచ్చేసి వీటికి 4 కిటికీలు ఉండడం జరిగింది మెయిన్ డోర్ పక్కన 1 కిచెన్ 2 మనకి బెడ్రూమ్ 3 ఈ బెడ్రూమ్ 4 అయితే ఇవ్వడం జరిగిందన్నమాట అదేవిధంగా బాత్రూమ్కి ఒక వెంటిలేటర్ ఇవ్వడం జరిగిందన్నమాట నెక్స్ట్ కాలమ్స్ చూసుకుందాం కాలమ్స్ వచ్చేసి వీటికి 9 కాలమ్స్ ఇవ్వడం జరిగింది మనకి 1 2 3 4 5 6 అదేవిధంగా 7 8 9 9 కాలమ్స్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ చూసుకుందాం ఇది మొత్తం వచ్చేసి మనకి 93 గజాలు వస్తుంది అదేవిధంగా మనకి సెంటర్లో కన్వర్ట్ చేస్తే 1.92 సెంటర్ వస్తుంది మనకు గుంటల్లో కన్వర్ట్ చేస్తే 0.76 గుంట వస్తుంది అన్నమాట మనకి అంకణాలు కన్వర్ట్ చేస్తే 11.62 అంకణాలు వస్తుంది మనం ల్యాండ్ ఏరియా ఎస్ఎఫ్టీ కన్వర్ట్ చేస్తే మొత్తం వచ్చేసి మనకి 840 ఎస్ఎఫ్టీ వస్తుంది అన్నమాట అదేవిధంగా మనకి హౌస్ కన్స్ట్రక్షన్ చేసేది మనకి మనం 694లో మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తాం అదేవిధంగా కాస్ట్ వచ్చేసేది మనకి 10 నుంచి 11 లక్షల వరకు అయ్యాక వస్తుంది అన్నమాట అది ఒక ఫ్లోర్కి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీకు ఎలాంటి ప్లాన్ కావాలో కామెంట్ చేయండి ఆ ప్లాన్తో ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్